తెలంగాణ రాష్ట్ర గీతం రాజముద్రపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇందుకు సంబంధించి కవి అందశ్రీ సంగీత దర్శకుడు కీరవాణితో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకోగా రాజముద్రలో పలు మార్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ తోరణం చార్మినార్లను తొలగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజముద్ర రాష్ట్ర గీతంపై వివాదం కొనసాగుతోంది. గతంలో ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేయిస్తుంది కాంగ్రెస్ సర్కార్. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాచరికపు ఆనవాళ్లు రాష్ట్ర చిహ్నంలో ఉండవద్దని ఆదేశించడంతో పలు నమూనాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేలా, అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని ఇప్పటికే సీఎం రేవంత్ హింట్ ఇచ్చారు. ఆ మేరకు 4-5 నమూనాలను కూడా పరిశీలించారు. నిన్న సీఎం ముందుంచిన నమూనాలలో కాకతీయ తోరణం లేదు. ఒక లోగోలో చార్మినార్, మరో లోగోలో బుద్ధుడు ఉన్నారు. అమరుల స్తూపం ఉండేలా మరో లోగో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ఏది ఫైనల్ చేస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉరూతలూగించిన అందశ్రీ గీతం జై జై హే తెలంగాణ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13:30 నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాలలో జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా 2.5 నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ 2 గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనము, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తెలంగాణ రాష్ట్ర అధికారిక రాజముద్ర నుంచి చార్మినార్ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశ్యపూర్వకంగానే రాజముద్రను మార్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తోందని, రాజముద్రలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాద్ను అవమానించడమేనని అన్నారు. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న చార్మినార్ ఒకటే కాదు, కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర చిహ్నం గీతంలో మార్పులపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. మార్పులు చేస్తే సహించేది లేదంటూ కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో సహా ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. చార్మినార్, కాకతీయ తోరణం రాచరికపు గుర్తులు కావని, తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని వినోద్ కుమార్ మండిపడ్డారు. తన నిర్ణయాన్ని ఇలా అమలు చేసి సోనియా గాంధీ గారిని పిలిపించి తెలంగాణ చిహ్నాన్ని, గీతాన్ని నేను ఆవిష్కరిస్తానని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు. ఈయన ఇవ్వాలని రేపు 2 ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనే పర్సనల్ గా హైకోర్టులో కేసు వేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అది, సమ్మర్ వెకేషన్ ఆయన తెల్లారే ఐ మైసెల్ఫ్. తెలంగాణ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. జూన్ 2 ఆవిష్కరించాల్సిన లోగోను వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి సీఎంఓ వర్గాలు.
కొత్త చిహ్నంపై ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని, అందుకే దీనిని వాయిదా వేస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. జూన్ 2న జయ జయ హే తెలంగాణ అనే గేయం మాత్రమే ఆవిష్కరణ చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి మార్పుపై ఇంకా పలువురితో ప్రభుత్వం సంప్రదింపులు చర్చలు జరపనున్నట్లు సమాచారం.